Hi friends, hi Andy, namaste, welcome back to my channel, Divya Chalapalli YouTube channel Andy. Ee roju nenu meeku choinchabothunna recipe vachesi intlone chala simple and tasty ga mango banana milkshake ni ela prepare cheskovalo chuddam friends. Dan kosam nenu munduga oka mango and alage two bananas teeskunnanandi. Two bananas ni one mango ni chakaga pieces kinda cut chesukoni first of all mango ni teesukoni middle lo cut chesukoni danlo unda seed edaithe untado danni teesesi middle lo cut chesukunna piece ni malla chinna chinna pieces kinda cut chesukoni back side peel raakunda endukante adi mix chesin tarvata kuda chinna chinna ముక్కల్లాగా తాగేటప్పుడు మనకి తగులుతుందండి అది రాకుండా అది అది వస్తే అంత టేస్టీగా అంటే తాగడానికి అంత కంఫర్టబుల్గా ఉండదండి కాబట్టి అది రాకుండా చక్కగా మిడిల్లో ఉన్న గుజ్జు ఏదైతే ఉంటుందో ఆ ఒక పల్ప్ మొత్తాన్ని చక్కగా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలండి దాన్ని నేను ఒక కప్లోకి తీసుకున్నాను నేను ఏ కప్పుతో అయితే మ్యాంగోని తీసుకున్నానో ఆ కప్పుతోనే 2 కప్స్ మిల్క్ యాడ్ చేసుకున్నానండి ఫస్ట్ ఈ మ్యాంగో పీసెస్ని జ్యూస్ జార్లోకి యాడ్ చేసుకొని తర్వాత బనానాస్ ఏదైతే ఉన్నాయో ఆ రెండింటిని చక్కగా పీల్ తీసేసి ఆ రెండింటిని కూడా ఆ మిక్సీ జార్లోకి యాడ్ చేసుకున్నానండి ఇలా యాడ్ చేసిన తర్వాత మన టేస్ట్కి తగ్గట్టు అంటే బాగా హెవీగా స్వీట్ తీసుకునే వాళ్ళు ఉంటారు కొంచెం నార్మల్గా తినేవాళ్ళు ఉంటారు కదండి నేనైతే ఒక 4 టేబుల్ స్పూన్స్ షుగర్ని అనేది యాడ్ చేశానండి ఇలా 4 టేబుల్ స్పూన్స్ షుగర్ యాడ్ చేసిన తర్వాత ఒక్కసారి మిక్సీ ఆన్ చేసి అదంతా మెత్తగా ఒక గుజ్జంతా ఎక్స్ట్రాక్ట్ అయ్యి చక్కగా సాఫ్ట్గా ఉండేటట్లు మిక్సీ పట్టుకున్నానండి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత నేను ముందుగా ఏ కప్పుతోనైతే మ్యాంగోస్ని తీసుకున్నాను ఆ కప్పుతో 2 కప్స్ కాచి చల్లార్చిన పాలండి ఇవి నేను ఆల్రెడీ కాచి పెట్టుకున్నాను అవి చక్కగా కూల్ అయిపోయిన తర్వాత వాటిని 2 కప్స్ యాడ్ చేశానండి ఆ 2 కప్స్ యాడ్ చేసి మళ్ళా ఆ పాలు ఆ దాంతో మొత్తం ఆ గుజ్జుతో కలిసిపోయేటట్టు మళ్ళా 2 మినిట్స్ చక్కగా మిక్సీ పట్టుకున్నానండి మిక్సీ పట్టుకున్న దాన్ని ఒక గ్లాస్ లోకి తీసుకున్నానండి మ్యాంగో బనానా మిల్క్ షేక్ అనేది రెడీ అయిపోయింది మీకు గనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే మీరు తప్పకుండా నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ అంతేనండి బాయ్